చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్, మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని కొన్ని కేసుల్లో చిక్కుకొని రిమాండ్లో ప్లస్ న్యాయస్థానంలో ఫైట్ చేసుకుంటూ ముందస్తు బెయిల్ తీసుకొని ఎక్కడ కాసేంత ఊరట దక్కుతుందో అని చెప్పి వెంపర్లాడే పరిస్థితులు వచ్చాయి. పైపెచ్చి మొత్తం ఎపిసోడ్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మాజీ పిఏ పెండాల శ్రీనివాస్ చౌదరి విదేశాలకు పరారైపోయారు. ఇంకో యోగేష్ గుప్తా నాయన విదేశాలకు పరారైపోయారు. లోకేష్కి సన్నిహితంగా ఉంటాడనే పేరున్న కిలారు రాజేష్, ఆయన విదేశాలకు పరారయ్యారు, అండర్ గ్రౌండ్లు ఉన్నారో తెలియదు. నిన్న లోకేష్ని కిలారు రాజేష్ ఎక్కడికి వెళ్ళిపోయారంటే బా నాకే తెలుస్తుంది ఆయన గురించి అని చెప్పి లోకేష్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాడు. ఈ క్రమంలో మళ్ళీ అటు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇటు నారా లోకేష్ కూడా సన్నిహితంగా ఉంటాడు, చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్పి పేరున్న గున్నం చంద్రమౌళి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా అయినటువంటి గున్నం చంద్రమౌళి, ఆయన ఇళ్లల్లో కార్యాలయాల్లో కూడా 3 IT బృందాలు 5 గంటల నుంచి సర్చ్ చేస్తూ ఉన్నాయి. కాకినాడలో ఉన్నటువంటి ఆయన ఇల్లు, మరికొన్ని చోట్ల కూడా ఆఫీసులు. గున్నం చంద్రమౌళి అనే ఆయన ఇంట మీద క్వారీ, ఆక్వా, దీనిలో ఆయన అంటే ఇందులో వ్యాపారాలు చేస్తారట, బిజినెస్లు ఇవ్వట, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు అని బినామీల పేరిట వ్యాపారాలు చేసి మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అని, హిడెన్ అమౌంట్ను ఆయన దాచిపెట్టుకున్నారు అని, అంటే బినామీగా ఉన్నారు అని, బినామీల పేరిట వ్యాపారాలు చేస్తూ ఉన్నారని చెప్పి అనుమానంతో లోకేష్కి బాగా సన్నిహితులని తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. గున్నం చంద్రమౌళి అంటే తెలుగుదేశం పార్టీలో అటు చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ కైనా చాలా దగ్గర మనిషి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇళ్ళ మీద, ఆయన మీద ఐటీ సెర్చ్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఐటీ సెర్చ్ జరిగి మళ్ళీ ఈ లింకులు ఎక్కడికి పోయి ఆగుతాయో తెలియదు. 2020లో పెండాల శ్రీనివాస చౌదరి మీద జరిగినటువంటి ఐటీ సెర్చెస్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి, ఆ ఫలితం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈయనకనే ఉన్నటువంటి లింక్స్ ఉన్నాయా లేకపోతే ఇవి జనరల్ సెర్చెస్ ఏనా తెలియదు ప్రస్తుతానికైతే.